మామూలు రవడేశం కాదు తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేశారు జైల్లో పెట్టారు ఇళ్ల నుంచి బయట రానివ్వకుండా చేశారు ఈ డోర్లో కూడా అరాచకాలు చేస్తే ఎత్తికి ఎత్తికి ఎవరైతే మగవాడు ఉన్నాడో ఆ మగవాడే సుందరరెడ్డి పెట్టారు
ఎన్నికలకు పోయిన రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాం. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఆ రోజు 9 సంవత్సరాల్లో ప్రపంచ పటంలో పెట్టాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి మన పిల్లలు ప్రపంచం మొత్తం పనిచేస్తూ ఆ దేశంలో ఉండే వారి కంటే మన వాళ్ళు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారండి. అదే తెలుగుదేశం పార్టీ చూపించిన విజన్ 2029 తయారు చేశాం. 2029లో భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉండాలని అన్ని కార్యక్రమాలు చేశాం. ఏమైంది అవన్నీ? అమరావతి ఎత్తిపోయింది, పోలవరం ఆగిపోయింది, ఇండస్ట్రీలు మారిపోయినాయి, అభివృద్ధి ఎక్కడ? ఎదుర్కొంటే టార్చర్ అయితే వేసినా ఎదుర్కొన్నా దొరకదు. కనీసం రోడ్ల మీద ఒక కొత్త మట్టి దాఖలాలే లేవు. నేను అడుగుతున్నా 3 రోజులు సిమెంట్ రోడ్లు వేద్దాం, మరుగుదొడ్డు కట్టాం, గ్యాస్ కనెక్షన్ ఇద్దాం, స్ట్రీట్ లైట్ చేద్దాం. 3 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టారా తమ్ముళ్ళు అని అడుగుతున్నాం. మీరు కర్నూలుకి వెళ్ళండి, 20,000 ఇళ్ళు వస్తా 20,000 ఇళ్ళు కట్టాం. మామూలు ఇండ్లు కాదు, 2 బెడ్రూమ్ల ఇండ్లు ఒక ఆస్తి కింద తిట్టుకోలేకండి. కనీసం ఆ ఇండ్లు ఉండే తమ్ముడు, దానిపైన కలర్లు కొట్టాడు మా తమ్ముడు చెప్పినట్టు. అవి చూస్తే ఆ కలర్లు చూస్తే దిష్టి బొమ్మ కలర్లు అవి, ఆ కలర్ చూస్తే అస్తమేస్తామండి. అవునా కాదా? సరైన కలర్లు పెట్టుకోవాల్సింది ఆ పార్టీకి. పోయే పార్టీ కాబట్టి అలాంటి కలర్లే వస్తూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వెలగతా ఉంటుంది. ఏ పండుగ చేసినా ఏ శుభకార్యక్రమం చేసినా మీకు కనపడేది పసుపే కనపడుతుంది. అదే అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది రోజు నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలి బాధుడే బాధుడికి. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత పోబుద్ది కాకుండా ఇక్కడే బాధుడే బాధుడి కార్యక్రమం నిర్వహించాలి. వర్షం పడింది, వర్షం భయపడింది, కానీ మనం భయపడలా. అనేక ప్రజల దృఢ సంకల్పం. మిమ్మల్ని చూస్తే నాకెంతో ఒక నమ్మకం. మీరు కూడా ఆలోచించారు, కష్టాల్లో ఉండే మీకు ఒక భరోసా కావాలని కోరారు. నేను భరోసాగా ఉంటా, తెలుగుదేశం భరోసాగా ఉంటుంది. మళ్లీ ఆలోచిస్తున్నా, చిన్నకపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఘాట్లో పెట్టి మీ జీవితంలో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ. అయితే ఇది నా ఒక్కటి బాధ్యత కాదు, మీలో చైతన్యం రావాలి. కేసులకు భయపడితే లాభం లేదు, ధైర్యంగా ముందుకు రండి. మన కోసం, మన పిల్లల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మళ్లీ పునర్నిర్మాణం చేద్దాం. అందుకు అందరూ సిద్ధంగా